ఈ జమైకన్ పెప్పర్ పాట్ స్ట్యూలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కొద్దిగంత క్యారెట్ కావాలి, అలాగే ఆనియన్స్ కావాలి, ఉల్లిపాయలు, బంగాళాదుంప ఒకటి తీసుకుంటున్నాము, అలాగే ఇక్కడ చూసినట్లయితే కాస్తంత థైమ్ ఉంది, థైమ్తో పాటుగానే పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను, అలాగే కాస్తంత జింజర్ ఇంకా గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి రెండు కూడా తీసుకున్నాను. కొద్దిగా ఇక్కడ చూసినట్లయితే కరేబియన్ స్టైల్ టచ్ రావడం కోసం అని చక్కటి కోకోనట్ మిల్క్ ఉంది, అది కూడా తీసుకున్నాను. రెడీమేడ్ దొరికితే తీసుకోండి, లేకపోతే చక్కగా మనమే గ్రైండ్ చేసుకొని పిండుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే సినమన్ అంటే చెక్క కూడా కొద్దిగా ఉంది, అవసరానికి తగ్గట్లుగా ఉప్పు ఇంకా పెప్పర్ వాడుకుంటాము, అలాగే గ్రీన్స్లో నుంచి కావాల్సినట్లుగా కొద్దిగంత స్పీనచ్ నేను వాడుకుంటాను, ఇవన్నీ కూడా చూస్తాము. సింగిల్ పాట్లో ఈజీగా అయిపోయే డిష్ అనమాట ఇది. సో ముందుగా కటింగ్స్కి వెళ్ళిపోదాం. కట్ చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి, ఏం చేయాలి అనే ఉద్దేశంతో చూసినట్లయితే ఫస్ట్గా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫైన్గా చాప్ చేసుకోవాలి, బాగా సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం అన్నమాట. గార్లిక్ ఇంకా జింజర్ని కూడా ఫైన్గా చాప్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మిన్స్ అయిపోవాలన్నమాట, చిన్న చిన్నవిగా వచ్చేసే విధంగా చేసుకోవాలి. లేదు డైరెక్ట్గా మన దగ్గర పేస్ట్ ఉందన్న పేస్ట్ వాడుకోవచ్చు, లేకపోతే వీటన్నింటిని కూడా ఆల్రెడీ పేస్ట్ చేసేసుకోవడము, దంచేసుకోవడము చేసుకొని దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఫైనలీ చాప్ దర్ మీన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసుకున్నాం. నౌ క్యారెట్ ఇంకా బంగాళాదుంప చేసుకోవాలి. ఇది కట్ చేసే లోపు పొయ్యి వేడి పెట్టేసుకొని స్టవ్ వేడవుతూ ఉంటుంది అనుకుంటున్నాను, కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని స్టవ్ పెట్టాను. యాక్చువల్గా ఇది దీని పేరే పెప్పర్ పాట్ డిష్ కదా, స్ట్యూ. అయితే ఇక్కడ మాత్రం మన కన్వీనియన్స్ కోసం నేను ప్యాన్లో చేస్తున్నాను. మీ దగ్గర కనుక సాస్ పాట్ లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో చేసుకున్నా కూడా సరిపోతుంది, బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే లోపల ఏమేమి వేసాము అవి కనిపించాలి మీకు అనే ఉద్దేశంతో నేను కన్వీనియన్స్ కోసం ఇప్పటి వరకు అది వాడుతున్నాను అన్నమాట సాస్ పాన్. వెజిటబుల్స్ అన్నీ కూడా డైసెస్ చేసుకుంటున్నాం, ఆ విషయాన్ని గమనించండి. స్టూకి మ్యాక్సిమం మనం డైసెస్ వాడతాము, డైస్డ్ వాడతాం అన్నమాట, వెజిటబుల్స్ బాగుంటాయి కాబట్టి. ఇవి కూడా ఒక పక్క వచ్చేసాయి. ఫైనలీ క్యారెట్. అనుకున్నాను కానీ మళ్ళీ తలసరిగా వస్తుందేమో అని డౌట్ వచ్చి కట్ చేసుకుంటాను. మొత్తం కటింగ్స్ అయిపోయాయి నా పని, ఇంకా మొత్తం అంతా పెన్లో చేసుకునే పని రెడీ. ఎనీవే పెనం వేడెక్కిపోయింది, కాస్తంత ఆయిల్ వేసుకుందాం. అరవిన తర్వాత ఒకటోటే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకొని ప్యాన్లో స్టూ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గార్లిక్. గార్లిక్ కొద్దిగా అంత టాస్ అయిన తర్వాత ఐల్ గో విత్ జింజర్.
ఓకే ఇట్స్ కాస్ తర్వాత జింజర్ వేస్తున్నా జింజర్ కూడా కొద్దిగా టాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఐల్ గో విత్ చిల్లీ దీన్ని కూడా ఫైన్గా చాప్ చేస్తున్నాం ఇది ఎనీవే రెడీ అయిపోయింది ఆల్రెడీ మొదలైపోయింది గుమగుమలు ఆ స్పైసీ ఫ్రెగ్రెన్స్ ఫ్లేవర్స్ ఆల్రెడీ టచ్ అవుతున్నాయి మనకు అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఆనియన్ ఈ ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రిమైనింగ్ వెజెస్ వేసేసుకుందాం తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్తో ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం సో యాజ్ ఆఫ్ నౌ ఈ ఆనియను ఆ కలర్ ట్రాన్స్లూజెంట్ కలర్లో వస్తుంది కదా అంతవరకు వెయిట్ చేద్దాం నౌ వెజ్జీస్ వేసుకుందాం సీజనింగ్ లాస్ట్ కాబట్టి వాటిని ఇప్పుడే వెళ్ళట్లేదు నేను ఎత్తుకున్నాను కదా అని వాటిని వేసేస్తున్నాను అనుకోకండి బంగాళదుంపలు అండ్ క్యారెట్ రెండు ఒకేసారి వేసేస్తా నో ప్రాబ్లం దేర్ ఇట్ ఈస్ కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసి స్టాక్ కావాలంటే స్టాక్ లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఉడకనిచ్చిన తర్వాత దించేసుకోవడమే జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్ చక్కగా కాస్తంత బంగాళదుంప అలాగే క్యారెట్లు రెండు మగ్గిన తర్వాత మనం కాస్తంత టైం వేసుకుంటున్నాను చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఇంత అవసరం లేదు 2 pinches ఆఫ్ టైం అండ్ సినమన్ అంటే మన చెక్క రెండు వేసుకున్నాం దాన్ని కూడా కొద్దిగా వేయించుకొని మిక్స్ అయిన తర్వాత ఐల్ గో విత్ స్టాక్ ఆర్ వాటర్ సో స్టాక్ అండ్ వాటర్ ఎనీథింగ్ మనం యూస్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రిఫరెన్స్ అనేది మాత్రం ఎప్పుడైనా సరే స్టాక్కే ఉంటుంది వెజిటబుల్ స్టాక్ కానీ లేకపోతే ఏదైనా సరే మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే నాన్ వెజ్ స్టాక్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు బట్ యాజ్ ఆఫ్ నౌ అది లేకపోతే చేసుకోలేమనే ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం నేను వాటర్తోటే చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఆ విధంగా స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఎవర్ కన్వీనియన్స్ వాళ్ళది స్టాక్ యాడ్ చేసి లిటిల్ బెటర్ టేస్ట్ వస్తుంది క్వాంటిటీ ఎంత యాడ్ చేసుకోవాలి అనే దాని మీద చూసినట్లయితే ఇది మొత్తం ఉడికిన తర్వాత ప్లస్ ఆవిరి అయిపోయిన తర్వాత కొద్దిగానే మిగులుతుంది వాటరు మరీ డ్రై అయిపోకూడదు ఎందుకంటే స్ట్యూ అన్నప్పుడు కొద్దిగా తడితడిగా వాటరీ కంటెంట్ ఉండాలి కాబట్టి అలా ఉండే విధంగా ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకుందాం దాంతోపాటుగా ఇంకా కోకోనట్ మిల్క్ ఉంది ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసి దగ్గరకు వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు అన్నమాట అప్పటి వరకు వెయిట్ చేద్దాం చాలా ప్రాపర్గా ఉంది నౌ ఐఎమ్ గోయింగ్ విత్ కోకోనట్ మిల్క్ అండ్ సీజనింగ్ సీజనింగ్ కోసం ఉప్పు ఇంకా పెప్పర్ వాడుతున్నాం ఆల్రెడీ ఒక చిల్లీ వేసాం కదా దానికి సరిపోయే విధంగా వేసుకోవాలి కొద్దిగా స్పీనచ్ కూడా వాడదాం అనుకుంటున్నాను ఇందులో పడుతుంది అనమాట అది కూడా జస్ట్ ఒక 2-3 ఆకులు తీసుకొని రఫ్లీ చాప్ చేసుకొని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం
కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం అంతా అయిపోయింది, సీజనింగ్ అయిపోయింది, ఉప్పు వేసాము, పెప్పర్ వేసాము, స్పినచ్ వేసాము, దాని తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము, థైమ్ వేసాము, మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. స్టూ కూడా బాగా దగ్గరకు వచ్చేసింది, నీట్గా చూస్తున్నాం. అండ్ నౌ స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసి ప్రెజెంటేషన్లో కలుపుతాము.